हेलो गैस वेलकम टू अवर न्यू वीडियो फ्रेंड्स मन लास्ट वीडियो में विशाखपट्नम नुंडि गोवा वरकु मैं ट्रैन जर्नी अयिते चूसारु कदा अमरावती एक्सप्रेस लो मैं ट्रैन अयिते मध्यलोने आपेशाडु गोवाकु मुंदे लोंडा जंक्शन अनि ओक स्टेशन लो अयिते आपेशाडु ट्राक मेंटेनेंस अनि चेप्पि अक्कड नुंडि मनकि इंको गतिलेक वेदवाडि बंडि अयिते मात्लाडुकुन्नाम वाडैते 120 किलोमीटर्स की मनिषिकि 850 रूपायलु तीसुकुन्नाडु वेरे दिक्कु अयिते लेक मरि मनं इच्चि रावाल्सि वच्चिंदि మనకి ఫస్ట్ డే అన్నమాట గోవాలో ఈ జంక్షన్ అయితే కేలంగూట్ నుండి బాగా బీచ్ కి వెళ్ళే రోడ్ అన్నమాట కేలంగూట్ బీచ్ అండ్ బాగా బీచ్ అయితే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ గోవాలో మన రూమ్ అయితే అది అక్కడ సనాస్ విల్లా ఉంది కదా అదే అన్నమాట బాగా బీచ్ నుండి మన రూమ్ అయితే జస్ట్ 350-400 మీటర్స్ అంతే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు 5 మినిట్స్ అన్నమాట ఇప్పుడు ఫస్ట్ మనం గోవా రాగానే చాలా ఇంపార్టెంట్ పని మీద బయటకు వచ్చాం ఇక్కడ హోటల్ పేరు చూడండి వాట్ ద ఫక్ అంట వాట్ ద ఫక్ రూమ్స్ అవైలబుల్ సో రూమ్స్ కూడా దానికి తీసుకోమని చెప్తున్నాడు మా హోటల్ కి దగ్గరలోనే ఇక్కడ ఒక వైన్ షాప్ అయితే ఉంది ఇది చూడండి ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ షాప్ అంట షాప్ మీద రాసి కూడా ఉంది వెళ్తున్నా ఏమైనా బీచ్ తీసుకొని బీచ్లోకి వెళ్ళి చిల్ అవ్వాలి షాప్లో అయితే అసలు బీభత్సంగా ఉన్నాయి బ్రాండ్స్ అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి మొత్తానికి అయితే మనం ఇవి తీసుకోం అన్నమాట దండస్పేడ్ క్వార్టర్ బడ్వైజర్ బకార్డి బ్రోకోడ్ కరోనా మన దగ్గర ఏవి దొరకని బ్రాండ్స్ ఇవన్నీ ఈ బ్రాండ్స్ అన్నీ చూసి మనం చాలా ఆనందపడుతున్నాం ఈ టైంలో అయితే ఇది గోవా స్పెషల్ బీర్ అనమాట బ్రోకోడ్ అని చెప్పేసి 120 రూపీస్ ఇక్కడ ఇదైతే హైలీ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న బీర్ 15% ఉంటుంది ఇందులో అయితే ఆల్కహాల్ నార్మల్గా అయితే 6% 7% ఉంటాయి బీర్లో సో ఈ బీర్ తాగుదాం బాగానే టేస్ట్ చేద్దాం చాలామంది చెప్పారు నాకు బ్రోకోడ్ ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉంటుందని చెప్పారు ఇది టేస్ట్ చేసి మీకు చెప్తాను బ్రోకోడ్ బీర్ అయితే అదిరిపోయింది భయ్య చిన్న బీర్ అయితేనే ఎక్కేసేట అయింది కాకపోతే అయినా టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు టేస్ట్ బాగా హార్డ్ ఉన్నట్టు అనిపించింది కానీ మీకు చిన్న బీర్ వేసినా ఒక మాదిరిగా మనకి ఫుల్ బీర్ వేసినట్టే ఉంటుంది టేస్ట్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు మ్యాగ్నమ్ అది తీసుకున్నాను అది కూడా టేస్ట్ చేసి చూడాలి అలా ఉంటుందో బ్రోకోడ్ బీర్ అయితే అదిరిపోయింది కాకపోతే నాకు టేస్ట్ నచ్చలేదు కానీ కిక్ అయితే మాత్రం గట్టిగా ఎక్కేస్తుంది చిన్న బీర్ తాగినా పెద్ద బీర్ తాగినట్టు ఉంది ఇప్పుడైతే కొదన్న బీర్ తీసుకున్నాం ప్రజెంట్ అయితే బాగా బీచ్ సెంటర్లో ఉన్నాం మన రూమ్ దగ్గర ఉన్నాం అదిగో వెనకాల చూడండి బోర్డు బాగా బీచ్ బోర్డు చూడండి సో ఇప్పుడు తాగేసి ఇంకో రెండు బీర్లు తీసుకొని బీచ్లోకి వెళ్ళాలి మనం గోవా వచ్చిందే మరి ఇంపార్టెంట్ పని మాది ఏమంటా ఆ ఇంపార్టెంట్ పని మీద ఉన్నాం ప్రస్తుతానికి ఫైనల్గా బాగా బీచ్కి అయితే రీచ్ అయ్యాం డే ఫస్ట్ అనమాట హ్యాపీగా హోటల్లో చెక్ ఇన్ అయి బాగా బీచ్కి అయితే రీచ్ అయ్యాం ఆల్రెడీ బీచ్కి రీచ్ అవ్వక ముందే 2 బీర్లు వేస్తున్నాం ఒక్కొక్కరు మరి బీచ్కి కూడా ఒక 2 బీర్లు పట్టుకెళ్తున్నాం మొత్తానికి అయితే గోవా బీచ్ కోసం బాగా బీచ్కి వచ్చాం చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది బాగా బీచ్ అంతా సెలబ్రేషన్స్ మీరు చూడొచ్చు ఇదిగో ఈ చివర బాగా నుండి ఆ చివర కాలంగుట్ వరకు బీభత్సమైన సెలబ్రేషన్స్ అనమాట అందులో డిసెంబర్ మంత్ అంటే గోవాలో పీక్ స్టేజ్ అనమాట ఇక్కడ బాగా బీచ్లో ఈ సిట్టింగ్ అంతా ఉంది కదా ఇక్కడ సెయింట్ ఆంథోనీస్ కానీ లేదంటే ఇదిగో ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బీచ్లో తాగడం ఎలౌడ్ లేదు ఓన్లీ ఎక్కడ తాగాలి ఇక్కడ బీచ్లో తాగాలి అనుకుంటే వీళ్ళ దగ్గర తాగాలి టఫ్గా అయితే అన్నీ చెక్ చేస్తాం లాస్ట్కి క్యాజువల్ తీసుకెళ్తాం ఇది 250 grams అనమాట మనకి 180 రూపాయలకి ఇచ్చేది ఇది 180 రూపీస్ ఇది క్యాజువల్ అయితే చాలా బెస్ట్ ఎందుకంటే మన దగ్గర అయితే దీనికన్నా ఎక్కువే కాస్ట్ నీకు గోవా అంటే క్యాజువల్ ఫేమస్ అనమాట గోవాలో జీడిపప్పు చాలా ఫేమస్ జీడిపప్పుతో చేసిన స్వీట్ ఏదో ఉంటుంది దాని పేరు ఏదో మర్చిపోయినా కానీ అది కూడా చాలా ఫేమస్ గోవాలో ఫస్ట్ డే అయితే ఫుల్ చిల్ అనమాట గోవాలో ప్రజెంట్ అయితే బాగా బీచ్లో ఉన్నాం మనం అనుకున్నది లాగోస్ అని చెప్పి బీచ్ స్నాక్స్ రెంట్కి ఇస్తుంది అనమాట మనం పక్కనే కూర్చొని తాగుతున్నాం హ్యాపీగా అది అక్కడ సెట్ చేసాం మనమైతే సిట్టింగ్ టైం అయితే 9:30 అయింది మనం ఎక్కడికైతే ఈవినింగ్ 7:00 వచ్చాం ఇప్పటి వరకు అయితే ఫుల్గా తాగుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం బాగా బీచ్లో అయితే మాత్రం నైట్ లైఫ్ అయితే హైలైట్ ఆ బాస్లు చూడండి ఇదిగో ఇక్కడ నుండి మీరు చూసారంటే ఇదిగో ఆ ఎండింగ్ వరకు కాలంగుట్ బీచ్ వరకు నైట్ లైఫ్ అయితే సూపర్ ఉంటుంది ఈ ఎలిఫెంట్ టీ షర్ట్ అయితే 300 రూపాయలు కొన్నాను నేను టైం అయితే 9:11 అవుతుంది ఇక్కడ బాగా బీచ్లో షాపులు అన్నీ క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి షాపులు అయితే అన్నీ క్లోజ్ చేస్తున్నారు నైట్ అయితే నైట్ టైం 11:00 అవుతుంది రేపు మార్నింగ్ మనం లెగిసి సైట్ సీయింగ్ బయలుదేరాలి 2-వీలర్ రెండుకి తీసుకొని సైట్ సీయింగ్ బయలుదేరాలి మన హోటల్ అయితే ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట బాగా బీచ్కి వాకబుల్ డిస్టెన్స్ ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈరోజు అయితే ఫుల్గా మన ఆంధ్రాలో లేని బ్రాండ్ అని తాగామన్నమాట
फ्रेंड्स इधर गोवा सीरीज मैं सेकंड वीडियो वीडियो नचिंदा आशिस्तुन्नानु नच्चिनट्लयिते लाइक चेयंडि शेयर चेयंडि चानल्नि सब्सक्राइब चेयंडि मैं नेक्स्ट वीडियो गोवालो आल्कहाल प्राइसेस एला उंटायि ए ए टाइप आफ् आल्कहाल दोरुकुतदि वाटि ब्रांड्स एंटि वाटि प्राइसेस एंटि रेंडु लीटर्ल एंत उंटदि लीटर एंत उंटदि हाफ बाटिल एंत उंटदि मोत्तं मीकु डीटेल्स अयिते क्लियर गा इस्तानु ना अपकमिंग वीडियोस कूडा मीरु मिस् अवकुंडा उंडालंटे चानल्नि सब्सक्राइब चेयंडि लाइक चेयंडि नोटिफिकेशन्स आन चेयंडि गोवा गुरिंचि एग्जैटिंग वीडियोस अयिते राबोतुन्नायि स्टे ट्यून थैंक यू सी यू आल्